రైతు బంధు రాదని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు అలాంటి పుకార్లు నమ్మవద్దని రైతు బంధుపై దిగులు చెందవద్దని జైనత్ పిఎస్సిఏ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన పంటలే ఆదిలాబాద్ జిల్లా రైతులు పండిస్తున్నారని రైతు బంధు వర్ధింపుపై ఎలాంటి దిగులు చెందే పని లేదన్నారు. వరి ఎక్కువగా పండిస్తున్నందున కొన్ని ప్రాంతాల్లో తగ్గించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. అంతే తప్ప పత్తి పండించే రైతులను ప్రోత్సహిస్తుందని అన్నారు. గత ఏడాది పత్తి పంటలో ప్రభుత్వమే కొనుగోలు చేసిందని జిల్లాలో 125 కోట్లు ఖర్చు చేసి కందులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కంది రైతులకు 110 కోట్లు విడుదలయ్యాయని 2-3 రోజుల్లోగా 8.25 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయన్నారు. శనగ పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని వాటికి సంబంధించిన డబ్బులు త్వరలోనే రైతు ఖాతాల్లో జమ కానున్నాయని జిల్లా రైతులు అధైర్య పడవద్దని ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షణం అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పంట మార్పిడి చేయకపోతే మరి రైతు బంధు పథకం రాదని చెప్పి ఏదైతే అపోజిషన్ పార్టీస్ మరి ప్రచారం చేస్తూ ఉన్నాయో దీన్ని ఎవరు కూడా రైతులు నమ్మొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే మనము పత్తి పంటతో పాటు కందులు కానీ శనగ పంట కానీ లేకపోతే మళ్ళీ రబీలో మరి జవార్ పంట కానీ లేకపోతే మక్కలు కానీ ఇవి వేస్తూ ఉన్నాం. మనము ప్రభుత్వం సూచించింది మనకు పత్తి పంటను పెంచుమని చెప్పి లేకపోతే కందులు కానీ శనగ కానీ పెంచుమని చెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వం మనకు సూచిస్తుందో దానికి అనుగుణంగానే మనం పంటలు వేయడం జరుగుతున్నది. రైతు బంధు రాదు అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఒకటే ఒకటి రాష్ట్రంలో వరి పంట ఎక్కువ వస్తుంది కనుక వరిని తగ్గియాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుందే తప్ప ఏ పంటను తగ్గించమని చెప్తలేరు. ఇప్పుడు కందులు ఉదాహరణకి కందులు పెంచుమని చెప్తా ఉన్నారు, అదే మనం కాటన్ వేస్తూ ఉన్నాం దాంట్లో ఇంటర్ క్రాప్ కందులు పెంచుకున్నట్టయితే పత్తిలో కందులు పెంచుకున్నట్టయితే లాభసాటిగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. అందుకని చెప్పి ఎవరు కూడా నమ్మద్దు అని చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం పండించినటువంటి ప్రతి పంటను కూడా కొనుగోలు చేయడం అనేది జరిగింది. మరి కొనుగోలు చేసిన దాంట్లో భాగంగా ఈరోజు కందుల విషయానికి వస్తే మరి జిల్లాలో 125 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు కందుల కొనుగోలు చేయడం అనేది జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 110 కోట్లు మరి ఇప్పటికే మనకు రిలీజ్ కావడం అనేది రైతుల ఖాతాలలో జమ కావడం జరిగింది. నిన్న అంటే శనివారం రోజు ఇంకొక 8.25 కోట్ల రూపాయలు మరి రైతుల ఖాతాలో జమ చేయమని చెప్పి మన జిల్లాకు రిలీజ్ అయింది. అది ఈ రోజు నుంచి ఆయా రైతుల యొక్క ఖాతాలలో ఎవరైతే డేట్ వైజ్గా అమ్మినటువంటి ఖాతాలలో 8.25 కోట్ల రూపాయలు కూడా మరి ఈరోజు ఆ నిధులను కూడా జమ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. శనగ పంట విషయంలో కూడా గ్రామాలలో రైతులు మరి కోరడం జరుగుతూ ఉన్నది. 6వ తేదీ నుండి మీరు కొనుగోలు ప్రారంభించారు, దయచేసి మరి మాకు వానాకాలం సీజన్ ముందుంది, దయచేసి ఈ వానాకాలం కంటే ముందే మాకు ఈ డబ్బులు ఇచ్చినట్టయితే మాకు మరి పెట్టుబడిగా ఉపయోగపడతాయని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అది కూడా ఒక వారం రోజుల లోపలనే మరి డబ్బులు రిలీజ్ అవుతాయని చెప్పి మరి ప్రభుత్వ అధికారులు మనకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు శనగ కొనుగోలు అనేది 20 తారీఖు వరకు మరి కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. 20 తర్వాత ఎవరైతే కొనుగోలు చేసడానికి ఏ సొసైటీస్ అయితే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తాయో ఆయా సొసైటీలకు మరి జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉంటాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. జొన్న రైతులు కూడా మీరు బాధపడకండి, ఇండ్లల్లో ఉన్నటువంటి నిల్వను ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటుంది. కొంత లారీల ఇబ్బంది ఉంది, కొద్ది కాటాల ఇబ్బంది ఉంది, ఎందుకంటే బీహార్ నుంచి వచ్చినటువంటి మరి లేబర్ కూడా మనకు ఉన్నారు కనుక 1వ తేదీ వరకు ఆ లేబర్లను ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము.